సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే కట్కం మృత్యుంజయం. తెలంగాణ ఉద్యమ సమయంలో కాపలా కుక్కగా ఉంటానన్న కేసీఆర్ హామీలు నెరవేర్చకుండా అవినీతి సామ్రాట్ అయ్యారని ఫైర్ అయ్యారు. పదేళ్ల బీఆర్ఎస్ సర్కార్ను కూకటి వేళ్లతో ప్రకటించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. గాంధీభవన్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు మృత్యుంజయం. బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని చెప్పారు. ఇవాళ జరుగుతూ ఉన్నది డాక్టర్ వివేక్ గారి ఇంటి లోపల రైడింగ్ అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఇవాళ అధికారం లోపల చేతులు పట్టుకొని మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ల మీద రైడింగ్లు చేయడం తప్ప భారతదేశంలోనే అత్యంత అవినీతికరమైనటువంటి సామ్రాజ్యాది నేత ఎవడైతే ఉన్నాడో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన వారసులు, వాళ్ళ బంధువుల ఇళ్ల మీద ఒక రైడింగ్ కూడా జరగదు. ఇవాళ కవిత కేసు లోపల కో అక్యూజ్డ్గా ఉన్నటువంటి 18 మంది ఇప్పటికీ అరెస్ట్ అవుతారు. మనీష్ సిసోడియా, మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కూడా ఇవాళ అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటారు. మరి వీళ్ళంతా ఇవాళ బ్రహ్మాండంగా ఎలక్షన్ల ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీతో కలిసిన తర్వాత పనిచేస్తూ చేస్తూ వచ్చిన తెలుసుకున్న విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ వేరువేరు కాదనేటువంటి విషయాన్ని గ్రహించడం జరిగింది. ఇప్పుడు అది గ్రహించిన సందర్భంగా ఇక దాంతో మనం కలిసి పనిచేసి టీఆర్ఎస్తో కొట్లాడడం భారతీయ జనతా పార్టీతో సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఆ రెండు పార్టీలు ఒకటే కాబట్టి ఆ రెండు పార్టీలను కులదేయవలసినటువంటి అవకాశం ఒక కాంగ్రెస్ పార్టీకే ఉన్నది కనుక ఇవాళ ఈ పార్టీలోకి రావడం జరిగిందని చెప్తా ఉన్నాను.